జమ్మూ కశ్మీర్ రాష్ట్రం కిస్తార్ జిల్లా మార్వా అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆర్మీ టెక్నీషియన్ పబ్బాల అనిల్ మృతి చెందాడు. బోయినపల్లి మండలం మల్లాపూర్కు చెందిన అనిల్ 10 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 45 రోజుల క్రితం సెలవుపై ఇంటికొచ్చిన అనిల్ ఇటీవలే తిరిగి విధుల్లో చేరాడు. ఇంటి నుంచి వెళ్లి 15 రోజులు కూడా గడవక ముందే హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సిరిసిల్ల జిల్లా మల్లాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ అనిల్ మృతి పట్ల పలువురు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుడు అనిల్ కు భార్య సౌజన్య, 2 పిల్లలు ఉన్నారు. మా తమ్ముడైన పబ్బాల అనిల్ కుమార్ నిన్న అనగా 4వ తారీఖు 5వ నెల 2023 రోజున జమ్మూ కాశ్మీర్లో ప్రమాదశాత్తు మృతి చెందడం జరిగింది. ఆర్మీ జవాన్ మా తమ్ముడు. గత 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి మా తమ్ముడు జవాన్గా పనిచేస్తున్నాడు. రీసెంట్గా 10 డేస్ బ్యాక్ డ్యూటీకి 50 డేస్ బ్యాక్ వచ్చి 1 మంత్ లీవ్ తీసుకొని వచ్చి లీవ్ కంప్లీట్ చేసుకొని 10 డేస్ బ్యాకే రిటర్న్ వెళ్ళిపోయాడు. వెళ్ళిన 10 రోజుల్లో కూడా చనిపోవడం జరిగింది. మా తమ్మునికి 2 కొడుకులు. పెద్ద అబ్బాయి పేరు అయాన్, 6 సంవత్సరాలు. చిన్న అబ్బాయి పేరు 6, 3 సంవత్సరాలు. భార్య పేరు సౌజన్య. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మా తమ్ముని కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు మా తమ్ముడు. ఇప్పుడు ప్రజెంట్ 10, 11 ఇయర్స్ అవుతుంది చేయబట్టి. ఆర్మీ ఫస్ట్ జవాన్ వాళ్ళు ఫోన్ చేశారు.